పేరుకే బాలికల గురుకుల వసతి గృహం, కానీ ఆ వసతి గృహంలో అన్ని వస్తువులు కరువే. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం పోచంపాడు క్రాస్ రోడ్ లో ఉన్న బాలికల గురుకుల వసతి గృహంలో పరిస్థితి ఇది. ఒకప్పుడు ఈ పాఠశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హాస్టల్ మాత్రం ఇబ్బందుల కుప్పగా మారింది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 600 మంది బాలికలు ఉన్న హాస్టల్లో కనీసం 40 బాత్రూములు కూడా లేని పరిస్థితి. ఉన్న టాయిలెట్స్ లో కూడా డోర్స్ లేకుండా అశుభ్రత, చెత్తా చెదారంతో నిండిపోయాయి. దీంతో ఆ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలికల తల్లిదండ్రులు. ఇప్పుడే మా పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన. ఎన్నో తరగతి మీ పాప? మా పాప 6వ తరగతి, ఒక పాప 6వ తరగతి, ఒక పాప 5వ తరగతి. ఇప్పుడే మా పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన. ఏ ఊరు మీది? మాది రెంజర్ల. వచ్చిన తర్వాత తెలిస్తే ఇక్కడ ఆడపిల్ల కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇట్లా ఏం లేవు. బాత్రూమ్ సరిగా లేవు. బాత్రూమ్ లోకి కప్పలు బళ్ళు ఇట్లా వస్తున్నట్టు పిల్లలు భయపడుతున్నారు. మళ్ళీ చుట్టుపక్కల వాతావరణం చూస్తే అంతా ఎక్కడెక్కడ గడ్డి ఉంది, అక్కడ క్లీనింగ్ లేదు సరిగా. వాటర్ ట్యాంక్ లో కోతి కూడా చనిపోయింది. కోతుల బెడద కూడా ఉంది ఇక్కడ. వాటర్ కూడా అవేలీలు తాపిస్తారు. ఇక్కడ పరిశుభ్రమైన నీరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికైనా స్పందించి దీనికి మలక సదుపాయాలు కల్పించి వీళ్ళకి మంచి అధ్యయనం కోరుకుంటున్నాను. అన్న, నా పేరు తెలి నరేష్. మరి వేంపల్లి. ఇందులో మా పాప 6వ తరగతి అవుతుంది. అయితే మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వాటర్ ట్యాంక్ లా కోతి పడి చనిపోయిందట. అదే వాటర్ గత 3-4 రోజుల నుంచి యూజ్ చేస్తున్నారట పిల్లలకు. అయితే అది ఎవరికి తెలియకుండా ప్రిన్సిపల్ సార్ తీసేపించి చేసిండట. అయితే మేము ఇక్కడ దాని గురించి వచ్చినాం. కాకపోతే ఇక్కడ దానికి బదులుగా దానికన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి చాలా. అయితే బాత్రూమ్ అనేది పిల్లలకు, ఆడపిల్లలకు కంపల్సరీ కావాల్సిన ప్రథమ సౌకర్యం. అది మరీ హీనంగా ఉన్నది, మరీ ఘోరంగా ఉన్నది. అట్లానే మన పిచ్చి మొక్కలు, ఈ గడ్డి, ఇందులో పాములు తిరిగే అవకాశం చాలా ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ విషయంలో కూడా సరిగా లేదు. దీన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గురుకులాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అటువంటి ఈ గురుకుల స్కూల్ కు మినిమం మెయింటెనెన్స్ కు ఫండ్స్ లేకుండా చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్ని ఎప్పుడు అడిగినా ఫండ్స్ రావడం లేదు, ఫండ్స్ రావడం లేదు. దానివల్లనే ఇవన్నీ సమస్యలు.